ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ పై శ్వేతపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అవసరాలకు తగ్గట్లుగా విద్యుత్ ఉత్పత్తే లక్ష్యమని తెలిపారు. రాష్ట్ర విభజన ఏపీలో విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిందని చంద్రబాబు పేర్కొన్నారు. 1996 నుంచి 2004 వరకు విద్యుత్ రంగం సాధించిన పురోగతిని శ్వేతపత్రంలో వివరించారు. ఆ సమయంలో విద్యుత్ ఉత్పాదక సామర్థ్యంలో 90% పెరుగుదల జరిగిందన్నారు. 2004 నుండి 2014 మధ్య విద్యుత్ ఉత్పాదక సామర్థ్యం 56% మాత్రమే పెరుగుదల ఉందన్నారు. గత 10 ఏళ్లలో విద్యుత్ రంగం తిరోగమనానికి గురైన అంశాలను ఆయన వివరించారు. గత 10 ఏళ్లలో విద్యుత్ వ్యవస్థ జవాబుదారి లెక్క కుప్పకూలిందన్నారు. శ్వేతపత్రం తాలూకు వివరాలను ఆన్లైన్ లో అందరికీ అందుబాటులో ఉంచుతామని చంద్రబాబు తెలిపారు. ఇంకో పక్కన చూస్తే అసమర్థత ఎక్కడికక్కడ వచ్చింది. ఇంకో పక్క అవినీతి, ప్రాధాన్యత లేదు, ప్రయారిటైజేషన్ లేదు. దీనివల్ల 2004 కంటే ముందు నేను కంప్యూటర్ దగ్గర కూర్చుంటే ప్రతి ఒక్క డీటెయిల్స్ అన్ని కంప్యూటర్లో వచ్చేటివి. జనరేషన్ కానీ, కాస్ట్ ఎఫెక్టివ్ జనరేషన్ కానీ, పిఎల్ఎఫ్ కానీ, పర్ మెగావాట్ ఎంత కాస్ట్ అవుతుంది, పర్ యూనిట్ ఎంత కాస్ట్ అవుతుంది కానీ, అక్కడ నుంచి ట్రాన్స్మిషన్ ఎంత లాసెస్ తగ్గిస్తాం అది కూడా పెట్టడం, డిస్ట్రిబ్యూషన్ లాసెస్ తగ్గించడం, అక్కడ నుంచి కమర్షియల్ లాసెస్ తగ్గించడం, అంతా అకౌంటబిలిటీ ఫిక్స్ చేసి ముందుకు పోయాం. ఈరోజు మొత్తం పోయినాయి, సిస్టమ్స్ అన్నీ డిస్ట్రాయ్ అయిపోయినాయి. ఇక్కడ ఎవాక్యుయేషన్ తేవాలను దానికి కూడా ప్రణాళిక లేకుండా హెవీగా పే చేసే పరిస్థితి వచ్చారు. ఇంకో పక్కన కోల్ లింకేజ్ కూడా చేసుకోలేకపోయారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ టైంలో ప్రతి ఒక్క ప్లాంటు అది ప్రైవేటు కానీ గవర్నమెంట్ కానీ 90% పనిచేసేది, 85% పనిచేసేది. ఇటీవల కాలంలో మీరు చూస్తే 2770 మెగావాట్లు మొత్తం గ్యాస్తో వచ్చేటివన్నీ కూడా ఐడిల్ అయిపోయినాయి. ఇందులో 500 మాత్రం పనిచేసే పరిస్థితి వచ్చింది. సంవత్సరానికి 14,000 మిలియన్ యూనిట్లే మనం కరెంటు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఫిక్స్డ్ కాస్ట్ మాత్రం మనం పే చేస్తున్నాం. అగ్రిమెంట్లో కంపల్సరీగా పే చేయాలి కాబట్టి ఫిక్స్డ్ కాస్ట్ పే చేస్తున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి ఇదేమన్నా చేయమని అడిగిన దాఖలాలు లేవు. దీనివల్ల చాలా దారుణంగా నష్టపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రెన్యూవబుల్ ఎనర్జీ చూస్తే 5.43 మెగావాట్స్ 94-95లో ఉంటే 2003-2004కి 533 చేశాం, అంటే 66% పెంచాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఏమీ 11% పెంచగలం.